ఇప్పుడే కొన్ని ఛానల్స్ అన్నీ కూడా చూస్తున్నప్పుడు వాస్తవానికి స్పందించకూడదని చెప్పి అనుకున్నప్పటికీ కొన్ని ఎల్లో మీడియా ఛానల్స్ అన్నీ కూడా ఏదో గొప్ప విజయం సాధించాం, చంద్రబాబు నాయుడు గారికి ఏదో ఊరట కలిగింది, ఆయన సుప్రీంకోర్టులో వేసినటువంటి ఎస్ఎల్పికి సంబంధించి ఏదో ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చినట్టుగా కొన్ని టీవీ ఛానల్స్ చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇది నాకు ఏ రకంగా అనిపించిందంటే 2019లో చంద్రబాబు నాయుడు గారు గెలిచినటువంటి 23 సీట్లని గొప్ప విజయంగా భావించి చూపిస్తే ఏ రకంగా ఉంటుందో, ఈరోజు సుప్రీంకోర్టులో వచ్చినటువంటి తీర్పు చూసిన తర్వాత వీరు చూపిస్తున్నటువంటి, వీరు చిత్రీకరిస్తున్నటువంటి, వీరు షోకేస్ చేస్తున్నటువంటి వారి అభిప్రాయాన్ని ఆ రకంగానే చూడొచ్చు అనేటువంటిది నా అభిప్రాయం. అసలు జరిగినటువంటి కేసు కానీ, జరిగినటువంటి వాదనలు కానీ, ఇచ్చినటువంటి తీర్పు కానీ ఇవన్నీ చూసిన తర్వాత నాకు తెలిసి ఏ రకమైనటువంటి రిలీఫ్ అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి కలగలేదు అనేటువంటిది నా అభిప్రాయం, ప్రజల అభిప్రాయం, కోర్టు అభిప్రాయం. వాస్తవానికి అసలు ముందుగా గమనించాల్సింది ఏంటంటే, అసలు ఈ కేసుకు సంబంధించి 17A అనేటువంటిది ఏదైతే వర్తిస్తుందా వర్తించదా అనేటువంటి మీద, అనేటువంటి దాని మీద జరిగినటువంటి ఈ కేసు, 17A అనేటువంటిది ఒక ప్రొసీజర్కు సంబంధించినటువంటి ఒక సెక్షన్. అందులో భాగంగా 2018 చివరిలో ఇచ్చినటువంటి సెక్షన్ ఏదైతే అమల్లోకి వచ్చిందో, స్కిల్ స్కామ్ అనేటువంటిది 2015 నుంచి 2018 మొదటి అంకంలోనే అప్పుడు ఉన్నటువంటి కేసు రిజిస్టర్ చేయాలని చెప్పి రావడం, ఇవన్నీ సెక్షన్ అమలుకు రాకముందు వచ్చినటువంటిది కాబట్టి ఇది వర్తించదు అనేటువంటిది సిఐడికి సంబంధించి కానీ లేదా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సంబంధించినటువంటి వాదన. సో ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, వారి పార్టీ కానీ, వారికి సంబంధించినటువంటి మనుషులు కానీ, లేదా వారి తరఫున లాయర్లు కానీ ఈ రోజు వరకు ఎక్కడా అసలు మేము తప్పు చేయలేదనేటువంటి మాట ఎక్కడా మాట్లాడట్లేదు. పోని వేసినటువంటి కేసు కూడా అసలు ఈ కేసుకి మాకు సంబంధం లేదని కానీ, లేదా నేను అవినీతికి పాల్పడలేదని కానీ, ఈ 350 కోట్లకు సంబంధించినటువంటి ప్రజాధనాన్ని, ప్రభుత్వ ధనాన్ని నేను దోచుకోలేదని కానీ, ఎక్కడా కూడా ఈ వాదనలో కానీ వారు చెప్పేటువంటి సమాధానంలో కానీ లేదు. మీరు గవర్నర్ చెప్పలేదనో, స్పీకర్ చెప్పలేదనో, ఏదైతే చట్టం 17A చెప్తుందో దాన్ని ప్రొసీజర్గా ఫాలో కాలేదు కాబట్టి దీన్ని స్క్వాష్ చేయండి అనేటువంటిది వారు కోరుతా ఉన్నారు. సరే, ఈ డివిజన్ బెంచ్ ఇద్దరు జడ్జిలు కలిగినటువంటి బెంచ్ ఏదైతే ఈరోజు తీర్పు ఇచ్చిందో, ఒకరు అన్నారు 17A వర్తించదని అన్నారు, మరొకరు వర్తిస్తుంది అనేటువంటి మాట చెప్పేటువంటి అభిప్రాయాన్ని మనం చూశాం. చెప్పినటువంటి వారు కూడా కామన్ గా చెప్పినటువంటిది ఏంటి, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చేసినటువంటి ప్రొసీజర్ రిమాండ్కు తీసుకోవడానికి సంబంధించి కానీ, లేదా జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్ కానీ అవి పద్ధతి ప్రకారమే జరుగుతున్నాయి తప్ప ఎక్కడా కూడా ల్యాప్సెస్ అనేటువంటివి లేవు అనేటువంటిది కామన్ అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తపరచడం జరిగింది. గతంలో కూడా ఇలాగే 2015 ఓటుకు నోటు కేసు దొరికిపోయినప్పుడు కూడా ఈ రకమైనటువంటి వాదన చేసి సెక్షన్ 8 అమల్లో ఉంది హైదరాబాద్ లో, మీకు పోలీసులు ఉన్నారు, మాకు పోలీసులు ఉన్నారు, మీకు ఏసీబీ ఉంది, మాకు ఏసీబీ ఉంది, నేను ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ చేయగలను అని ఈ రకమైనటువంటి వితండవాదం చేసి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేశారు. సరే, అవన్నీ కూడా కోర్టులో నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు
జరగాల్సిన జరుగుతూ ఉంది. గతంలో మేము అనేక సందర్భాల్లో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏం చెప్పింది, గతంలో అనేక కోట్లు, దాదాపు 6 కోట్లు సెక్షన్ 17A అనేటువంటిది వర్తించదు. అది ఏ రోజైతే అమల్లోకి వచ్చిందో, అమల్లోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి ఇటువంటి క్రిమినల్ అఫెన్సెస్ లేకపోతే ఇటువంటి కరప్షన్ అలిగేషన్స్ ఇవన్నీ కూడా ఆ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత చేస్తే అవి వర్తిస్తారు తప్ప లేకపోతే లేదు అనేటువంటిది 6 కోట్లు చెప్పినాయి, దాదాపు 6 హైకోర్టులు చెప్పినాయి. మరి అంత క్లియర్ కట్గా ఉన్నదాని మీద అది బేస్ చేసుకొని గవర్నమెంట్ ఏజెన్సీస్ కానీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ ఫైట్ చేస్తూ ఉంది, క్లియర్ కట్గా కనబడతా ఉంది.